Hi friends, welcome to Bhargavi TelugInti Vantalu. Ee roju meeku chuinchaboye recipe Gobi Manchuria. Idi chala easy and tasty ga untundandi. Ee recipe pillalaki peddalaki baaga nachutundandi. Try cheyandi. Ippudu recipe loki veldama friends. Munduga cauliflower ni udikinchukodaniki oka bowl teesukovalandi. Ee bowl lo tainani water teesukoni cauliflower ni mukkalaga cut chesukoni idilo vesukovali. దీన్ని మెత్తగా ఉడికించుకోకూడదండి. ఒక 70 లేదా 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్యాలీఫ్లవర్ అన్నది ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని వడకట్టుకోవాలండి. నీళ్ళన్నీ వడపోసుకున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్ మీద చన్నీళ్ళు పోసుకోవాలండి. లేకపోతే ఇది తొందరగా ఉడికిపోతుంది. ఇలా చన్నీళ్ళు పోసుకోవడం వల్ల ఇది అలాగనే ఉంటుందండి, మెత్తగా కాదు. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లో ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిలో 2 టీ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే వీటితో పాటు 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిపైన కొన్ని నీళ్ళు చల్లుకొని వీటిని మొత్తాన్ని ముక్కలకు పట్టించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు ముక్కలకు పట్టాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కళాయి పెట్టుకోవాలి. ఈ కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు గరిట పెట్టకూడదండి. 1 మినిట్ తర్వాత గరిట పెట్టుకొని మొత్తం వీటిని కలుపుకోవాలి విడివిడిగా. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, 7 to 8 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. ఈ కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. వీటితో పాటు 2 లేదా 3 వెల్లుల్లి రెమ్మలు సన్నగా తరుముకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటి మొత్తం కలుపుకోవాలండి. ఇవి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని వీటిని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలో 1 టీ స్పూన్ వెనిగర్ అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టమాటా సాస్ అలాగే 1 టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. వీటిని కలుపుకునేటప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి, లేకపోతే అవి మాడిపోతాయి. కలుపుకున్న తర్వాత వీటిని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి. 1 మినిట్ తర్వాత వీటిలో కొంచెం వాటర్ పోసుకొని వీటిని కలుపుకోవాలండి. ఈ వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు వీటిలో టేస్ట్ సరిపడా ఉప్పు అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ సాసులు మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టించేంత వరకు కలపాలండి. వీటిని కలుపుతూనే ఉండాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో రుచికరమైన గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా కూడా ఉంది కదండి. ట్రై చేయండి. ఈ రెసిపీ పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి.